అన్ని పరిస్థితులు ఉండవు సో ఒక్కొక్కసారి పరిస్థితి మారుతుంటే దానికి అనుగుణంగా మనం కూడా సమాయత్తం కావాలి సార్ సాధారణ ఎన్నికలని తలపించే రీతిలో మా ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా గతంలో ఈ సినారియో మీ మీడియాకి చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికింది కదా మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిచువేషన్ లో ఈసారి ఇలాంటివి జరగకూడదని ఏమీ లేదు జరిగినప్పుడు దానికి మనం సమాయత్తం అవ్వాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి అలాగే జరుగుతుంది ఈ రోజున ఈసారి గెలిచే ప్యానల్ దేనిపైన ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నారు నేను అలాగే అది అది ఓటర్స్ మా తోటి కళాకారులు ఏం కోరుకుంటే అదే శిరోధార్యం అందరికి కూడా తప్ప మేము ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏది నేను వ్యక్తీకరించదలుచుకోలేదు దేనికి పెద్దపీట వేస్తారు ఈ రోజు రెండు ప్యానెళ్ళకి సంబంధించిన అభ్యర్థుల మానిఫెస్టో చూసి ఉంటారు మీ అభిప్రాయం ఏంటి మాక్సిమం కళాకారులు ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే నా సమర్థన సపోర్ట్ సో అంతకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమయత్వం లేను సార్ ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్ ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుందంటారా లేదంటే ఇది దీనికే పరిమితం అంటే ఇది ఇది ప్రత్యేకమైన సిచువేషన్ గా మనం చూడాలి తప్ప అన్నిసార్లు ఇలా జరుగుతుందని అనుకోవడం లేదు సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచువేషన్ చోటు చేసుకుంది బట్ భవిష్యత్తులో ఇలా లేకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్ ఓటు వేయకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళ దీనికే వదిలేయాలి తప్ప నో 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 వాళ్ళ ప్రోగేటివ్ అది వాళ్ళకి వదిలేయాలి తప్ప అంత అంతరాత్మక అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరు ఉండరండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగి ఉండొచ్చు దాని గురించి ప్రత్యేకించి అనేవి ఎలాంటిది చెప్పదలుచుకోవాలి నేను నా అంతరాత్మ ప్రబోధానికి అనుసరించి నేను వేశాను అంతే తప్ప ఎవరు అనేది బయట చెప్పకూడదు ఆయన ఇది సీక్రెట్ బ్యాలెట్ కదా ఓపెన్ బ్యాలెటా సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ